ఇప్పుడు మన యూత్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మనకు తెలుసు అండి. ఫేస్బుక్ అనేది ఐ థింక్ ఇలా ఈ కాన్సెప్ట్ ఎవరికి ఎక్కడ రాలేదన్నమాట. ఎంత మాట్లాడుకున్నా ఆయన తక్కువే. 5,000 సాంగ్ల పైన ఆయన కంపోజ్ చేశారు సాంగ్స్. సో వాళ్ళకి నచ్చాలి అంటే నేను ఆ సినిమాలు నేను చేయాలి అంతే తప్ప నాకు పెద్ద మాస్ హీరో అవ్వాలని క్లాస్ హీరో అవ్వాలని లేదు. యాజ్ అ మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి మాత్రం ఉంది. సో గబాల్ని ఏది లైఫ్లో డెసిషన్స్ తీసుకోకూడదు వైల్డ్గా లైక్ హట్ అవ్వగానే అని చెప్పి తీసుకోకుండా ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా మార్చారండి. సో దానివల్ల మూడ్ ఆఫ్ చేసుకోలేము అలా కంటిన్యూ అవుతాను. నిజంగా రాశికి నాకు ఏముందని ఏమీ లేదు. హాయ్ ఇండియా గ్లిస్ వ్యూవర్స్, నేను మీ నాగశౌర్య అని అండ్ జనవరి 1 అబ్బాయి తమ్మే మూవీ రిలీజ్కి వస్తున్నాం అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఎందుకు డిఫరెంట్ అన్నానంటే మీ లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది, నా లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం మనసులు వేరు మనుషులు వేరు కాబట్టి ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే నీ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇదే కదండి ఈచ్ అండ్ ఎవ్రీ లవ్ స్టోరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. సో ఒక ఫేస్బుక్, ఇప్పుడు మన యూత్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మనకు తెలుసు అండి ఫేస్బుక్ అనేది. సో ఈ స్టోరీలో ఫేస్బుక్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒక ఫేస్బుక్ ద్వారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, అది మిస్యూజ్ చేస్తే ఆ ఫేస్బుక్ ఐడిని అది ఎలా ఏ విధంగా మారింది ఇద్దరు లైఫ్ అనేది ఒక సినిమా అండి. అబ్బాయితో అమ్మాయి ఐ డోంట్ థింక్ సో అండి. ఫేస్బుక్ ద్వారా వచ్చిన సినిమాలు నాకైతే ఏం గుర్తులేవండి. బట్ ఇట్స్ టోటలీ డిపెండ్ ఆన్ ఫేస్బుక్ అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది, కానీ ఫేస్బుక్ మీదే ఉండదు అండి సినిమా. ఇట్స్ ఎ ఫ్యామిలీ లవ్ స్టోరీ, అంటే కొడుకు లవ్కి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తే అలా ఉంటుంది సినిమా అది. ఐ థింక్ ఇలా ఈ కాన్సెప్ట్ ఎవరికి ఎక్కడ రాలేదన్నమాట. ఫన్ లవింగ్ గాయ అండి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా అభి అనే క్యారెక్టర్ని చూసి చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్ అనమాట, అబ్జర్వ్ చేసుకుంటారు ప్రతి ఒక్క పేరెంట్స్ ఆడియన్స్ కూడా. సో అభి అనే క్యారెక్టర్ అందరినీ బాగా దగ్గరగా చూస్తారు. ప్రతి ఒక్క కొడుకు కూడా అభిలా ఉంటారేమో అని ఒక ఫీల్ అవుతారు ఈ సినిమాలో. పలక్ లల్వాని అండి, ఒక మా షీజ్ అ న్యూ యాక్ట్రెస్. ఫస్ట్ యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఒక 25 డేస్ నేను తనతో షూట్ చేయలేదు, బికాజ్ నా పార్ట్ వరకు నేను షూట్ చేశాను 25 డేస్ వరకు. దాని తర్వాత తను జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నేను అడిగే జస్ట్ క్యాజువల్గా రమేష్ వర్మ గారిని ఏమైనా యాక్టింగ్ కోర్స్ కానీ ఫస్ట్ మూవీ అన్నావు కదా ఏమైనా ఉందంటే నో ఏవీ లేదు, ఆడిషన్ చేయలేదు, ఏమీ చేయలేదు, లైక్ లుక్స్ నచ్చాయి, ఐ కెన్ సే దట్ పక్క యాక్ట్ చేస్తుంది అని చెప్పాను. సో కొంచెం భయం ఉంది ఎలా చేస్తుంది ఏంటి, ఎందుకంటే లవ్ స్టోరీలో అమ్మాయి అనేది ఈక్వల్ ఇంపార్టెంట్. సో తను బాగా చేయకపోతే మూవీ అనేది విల్ నాట్ సస్టైన్ అనమాట. సో తనతో ఒక ఆఫ్టర్ 25 డేస్ తను కాంబినేషన్ వచ్చింది. సో తనతో చేసాను అనమాట అప్పుడు తను 3rd డే. సో చేసిన తర్వాత లిటరల్లీ షాక్డ్ అనమాట, చాలా బాగా చేస్తుంది అని చెప్పి. సో ఇట్స్ గుడ్ అండి, పలక్ లల్వాని చాలా బాగా చేసింది యాక్చువల్లీ. అండ్ తన డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇళయరాజు గారు ఆయన గురించి మాట్లాడుతామండి. చాలా చిన్న వయసు అండ్ ఎంత మాట్లాడుకున్నా ఆయన తక్కువే. 5,000 సాంగ్ల పైన ఆయన కంపోజ్ చేశారు సాంగ్స్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ అండి, బికాజ్ 999 మూవీ ఆయన నా మూవీకి చేయడం అనేది. సో ఇంకా దాని మించి నీకు ఏముందండి, చాలా కొత్తగా వచ్చిన హీరోలకి నాలాంటి వాళ్ళకి ఇంత ఎర్లీగా ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేను ఆల్మోస్ట్ లైక్ 3.5 ఇయర్స్ బ్యాక్ విన్నానండి స్టోరీ. అప్పుడు ఊహలు గుసలాడి దిక్కులు చూడగలం, అప్పుడు ఏం సినిమాలు లేవన్నమాట, అప్పుడే నేను స్టోరీ విన్నాను. సో అప్పుడు చెప్పారనమాట, కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొంచెం కుదరలేదండి అప్పుడు పరిస్థితుల వల్ల. దాని తర్వాత మళ్ళీ కుదరలేక లైక్ డిస్పర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఇలాగా సినిమా చేద్దామని చెప్పి విత్ ప్రొడ్యూసర్ రావడం అండ్ సేమ్ కథ అప్పుడు నా గురించి రాశారు అదే కథ రావడం అండ్ స్టిక్ అయ్యి అలాగే నన్నే పెట్టి తీస్తా అని చెప్పి అలా స్టిక్ అయ్యి నాతో తీయడం అనేది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ అండి, ఐఎమ్ సో లక్కీ ఆల్సో.
మెయిన్ హైలైట్ కథ అండి, ఆబ్వియస్లీ స్టోరీ అనేది హైలైట్ అండి. ఎనీ డే నాకు తెలిసి ప్రీ క్లైమాక్స్ నుంచి నాకు బాగా నచ్చిన డైలాగ్స్ కానీ సీన్స్ అన్ని నాకు ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా ఇష్టం అండి సినిమా. దాని నుంచి చాలా నేర్చుకున్నానండి, మొత్తం ఒళ్ళంతా కలిపింది. ఎందుకంటే జాదుగడు కొంచెం హ్యాపీ ఏంటంటే యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను ఫెయిల్ అవ్వలేదు, యాజ్ ఎ మూవీగా ఫెయిల్ అయినా. సో నాకు అంత బాధ అనిపించలేదు, యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఫెయిల్ అయ్యి ఉంటే బాధ అనిపించేది. జాదుగాడు ఇట్స్ ఎ రాంగ్ స్టెప్ ఫ్రమ్ మీ, ఎందుకంటే చాలామంది బాగా చేశారన్నాను కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టేక్ మాస్ మూవీ అన్నారు. సో చూడడానికి వాళ్ళు రెడీగా లేనప్పుడు నేను చేసి వేస్ట్ కదా. సో అందుకనే లెట్ దెమ్ ప్రిపేర్ ఒక 2-3 ఇయర్స్, వాళ్ళు ఎప్పుడైతే ఆడియన్స్ చూడగలుగుతారో నేను మళ్ళీ అప్పుడే మాస్తో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను ఫ్యామిలీ లవ్ స్టోరీస్ అండ్ కాలేజ్ లవ్ స్టోరీస్, యూత్ లవ్ స్టోరీస్తో ఐ విల్ ఎంటర్టైన్ యూ గైస్. అంతే ఒకటే అచ్చరాలేదండి, మరి తెలీదు మరి. అంటే కళ్యాణ వైభోగమే, అబ్బాయితో అమ్మాయి ఈ రెండు కూడా డిసెంబర్ అనుకున్నాము, 2015లోకి అనుకున్నాము, బట్ కొన్ని కుదరక వల్ల 2016కి వచ్చేసాము. సో అక్కడిక్కడ మిస్ప్లేస్ అయిందంతే. లేదు అభి అని చెప్పగానే నేను సినిమా ఆలోచించాను, నాకు నాగార్జున గారు ఇష్టం, తన పేరు కూడా అభి అనే మన్మధుర సినిమాలో నాకు బాగుంది అది ఇది అని చెప్పి మీకు చెప్తే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. యా అండి, ఇప్పుడు నాకు చూపించాలి, ఈ మూవీ ఏం కాదండి, అన్ని సినిమాలు నాకు ఆయనకి చూపించాలని ఉంటుంది, బట్ ఇస్ టూ బిజీ. ఆయన షూటింగ్స్లో 2-3 మూవీస్లో షూటింగ్స్ బిజీ ఉన్నారు. సో డెఫినెట్లీ టైం దొరికితే నేను డెఫినెట్లీ ఆయన చూపించడానికి నేను ట్రై చేస్తాను నేను ఆ మూవీస్. జోజ్ తనంద ఇట్స్ ఎ కంప్లీట్లీ కుటుంబంకి సంబంధించిన మూవీ అండి, కుటుంబంలో అందరూ చూసే తగ్గ సినిమా అది. ఎందుకంటే ఆ మూవీ ఎలా ఉండిపోతుందంటే ఒక తెలుగు భోజనం లాంటిదండి. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దాట్, బట్ అదొక్క చిన్న మాట చెప్పగలను ఆ మూవీ గురించి అంతే. అదే చెప్పానండి, ఒక కొంచెం టైం కావాలి తేరుకోవడానికి, తేరుకున్న తర్వాత మళ్ళీ మాస్ వస్తాను నేను డెఫినెట్లీ. అంటే మాస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు చూసే ఆడియన్స్ చాలామంది వరకు మాస్ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి నచ్చాలి అంటే నేను ఆ సినిమాలు నేను చేయాలి, అంతే తప్ప నాకు పెద్ద మాస్ హీరో అవ్వాలని, క్లాస్ హీరో అవ్వాలని అలా ఏం లేదు. యాజ్ అ మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని మాత్రం ఉంది. కళ్యాణ వైభోగమే సాంగ్స్ లాంచ్ చేశారండి రేడియో మిర్చిలో. సో అండ్ జనవరి 3న ఆడియో రిలీజ్ అది. ఐ థింక్ అప్పటి నుంచి నేను ప్రమోషన్స్కి అక్కడికి వస్తున్నాను, ఎందుకంటే అబ్బాయి తమ్మాయి ప్రమోషన్స్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫ్టర్ దిస్ నేను ఐ కెన్ కంప్లీట్లీ కళ్యాణ వైభోగమే ప్రమోషన్స్కి నేను అవైలబుల్ ఉంటాను. అబ్బాయితో అమ్మాయి ఈ సినిమాని యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, యువర్ గర్ల్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్. సో ప్రతి ఒక్కరితో చూసే మూవీ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఫేస్బుక్ గురించి కానీ, యూత్ కానీ అండ్ ఆ ప్రేమ కథలు కానీ, సో మిస్యూజ్ ఒకవేళ మిస్లీడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది లైఫ్, ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయిపోతే ఏం పరిస్థితి, ఒకవేళ సక్సెస్ అయితే ఏంటో ఎలా ఉంటుంది. సో గబాల్ని ఏది లైఫ్లో డెసిషన్స్ తీసుకోకూడదు వైల్డ్గా, లైక్ హట్ అవ్వగానే అని చెప్పి తీసుకోకుండా ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా మార్చారనేది ఈ సినిమా అండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ డోంట్ వాచ్ పైరసీ. అరే
ల్యాండ్లే ఉందండి. ఇప్పుడు రూమర్స్ అనేది క్వైట్ కామన్ అండి. సో రూమర్స్ వచ్చాయని చెప్పి దాని గురించి అసలు ఆలోచించమండి. ఇంకా అది క్వైట్ కామన్, ఎందుకంటే పొద్దున్న లేకపోతే ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల మూడ్ ఆఫ్ చేసుకోలేము, అలా కంటిన్యూ అవుతాను. నిజంగా రాశికి నాకు ఏముందని ఏమీ లేదు, ఎందుకంటే షీఈస్ ఆల్వేస్ ఒక మంచి ఫ్రెండ్ అని స్పెషల్. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ చాలా స్ట్రగుల్ అయిన తర్వాత తనతో వేసాను, అండ్ తనకి ఫస్ట్ మూవీ నేను, అవసర శ్రీనివాస్ గారు ఫస్ట్ మూవీ డైరెక్టర్ నాకు, ఆయన ఫస్ట్ హీరో నేను. సో తెలియకుండా మా ముగ్గురికి ఒక చిన్న బాండింగ్ ఉండిపోయిందండి. అంతే తప్ప దీన్ని వేరే విధంగా చూస్తే మాకు అందరికి నవ్వు వస్తుంది, అంతే తప్ప ఏం చేయడం లేదండి. దీనివల్ల సీరియస్ అయిపోవడం, ఎలా తీసుకోవడం అలాంటివి లేవండి. లేదండి, ఐమ్ స్టిల్ అట్ జీరో. సో జీరో నుంచి ఐ థింక్ 2016కి ఎండింగ్కి ఒక స్టెప్ ఎదుగుతానని అనుకుంటున్నాను. సో ఐ థింక్ చూడాలి. కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను అనుకుంటే వచ్చింది కాదు ఇది ఊహలు గుసలాడే. సో నేను అనుకుంటే వచ్చింది కాదు పేరు. సో ఇంకా నేను అనుకోవడం మానేశానండి, ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని. సో అలా వదిలేసాను, చూద్దాం. నా ఎఫర్ట్ మాత్రం నేను ఇస్తున్నాను, ఎందుకంటే నా పని నేను చేయాలండి. డైరెక్టర్గా పని డైరెక్టర్గా చేయాలి, ప్రొడ్యూసర్గా పని ప్రొడ్యూసర్ చేయాలి. సో అందరు ఎఫర్ట్ చేస్తేనే సినిమా హిట్ అవుద్ది. సో నేను అన్ని టెన్షన్లు పడితే లైక్ ప్రయోజనం ఉండదు. సో లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా. సో ప్రతిసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎలా కష్టం కదండి, ఒకసారి సెకండ్ ర్యాంక్ కూడా వస్తుంది కదా. అలా తీసిన సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలంటే ఎలా కుదురుద్ది? ఒక సినిమా యావరేజ్, ఒక సినిమా ఫ్లాప్, ఒక సినిమా హిట్, అప్పుడే లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటేనే బాగుంటుంది. ఐ థింక్ లైఫ్లో ఫ్లాప్స్ వస్తాయి, ప్రాక్టికల్గా సినిమా ఫ్లాప్స్ వస్తాయి, దాంట్లో ఐ డోంట్ మైండ్. అబ్బాయితో అమ్మాయి రిలీజ్ జనవరి 1st, అండ్ కళ్యాణ వైభోగమే కూడా జనవరి కానీ ఫిబ్రవరి కానీ వచ్చేస్తుంది. అండ్ ఒక మనసు షూటింగ్ జరుగుతుంది, అండ్ జోజ్ తానంద అవసరాల శ్రీనివాస్ గారితో ఉందండి. అండ్ ఆ మూవీ ఆల్మోస్ట్ 5th-10th నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో కొత్త డైరెక్టర్ సాయి అని చెప్పి ఉన్నాడు, అది కూడా 5th-10th నుంచి స్టార్ట్ అవుతుంది. హాయ్ అండి ఇంగ్లీష్ వ్యూయర్స్, నేను మీ నాగశౌర్య అని, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నైస్ మూవీ, సూపర్ హిట్, బాగుంది బాగుంది, సూపర్ హిట్, బాగుంది సినిమా, బాగుంది. నీ కైండ్కి క్యాండిలే దొరకదు, అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడు.